ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినము. ఇవాళ మేము రుణమాఫీ చేసినామంటే ఎన్నికలు లేవు, మేము ఓట్లు అడగడం లేదు. ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే. కానీ మేము రైతు ప్రయోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు, ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. 18 జూలై 2024 నాడు మొదటి విడత 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకు అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి, ఇప్పుడు 0 నుంచి 150,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగకముందే 0 నుంచి 150,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని 1 ఆగస్టు చేసి 1 ఆగస్టు రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛాజీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. 7 జూలై 1 ఆగస్టు 1 చరిత్రలో లిఖించదగిన నెలలు.